ఎన్కౌంటర్ పై హైకోర్టులో విచారణకు సంబంధించి మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? హైకోర్టులో ఈరోజు ఈ పిటిషన్ పైన వాదనలు ఉన్నాయి, కానీ సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నానికి 12:45 వరకు 12:30 సుప్రీంకోర్టు విచారణ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 12:45 ఈ పిటిషన్ పైన వాదనలు వింటానని న్యాయమూర్తి చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఒకటి కేసు, అంటే ఈ ఎన్కౌంటర్ అనేది ఫేక్ ఎన్కౌంటర్. ఆ ఎన్కౌంటర్లో మృతులంతా బాధితులుగా గుర్తించాలి, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలి. అంతేకాకుండా ఎన్కౌంటర్ జరిగిన వాళ్ళపైన కేసులు నమోదు చేయాలంటూ మహిళా సంఘాలు ఒక లెటర్ రాసిన దాన్ని కోర్టు పిటిషన్గా స్వీకరించి దానిపైనే డెడ్ బాడీస్ను ప్రిజర్వ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యుల నుంచి కూడా డెడ్ బాడీస్ని మాకు అప్పగించాలి, అంతేకాకుండా మాకు సరైన న్యాయం చేయాలి. ఆ బాధితులు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళపైన కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి కాబట్టి వాళ్లకు ఆర్థిక సహాయం చేయాలంటూ కూడా ఒక పిటిషన్ దాఖలైంది. దీంతో పాటు మానవ హక్కుల సంఘం నుంచి, తెలంగాణ మానవ హక్కుల సంఘం నుంచి ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్లో బాధితులైన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లపైన 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి, హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ 9 మందిని పార్టీషన్ చేశారు. అందులో సైబరాబాద్ కమిషనర్తో పాటు అంతేకాకుండా డీసీపీ శంషాబాద్, అంతేకాకుండా సిట్ అధికారిగా ఉన్నటువంటి మహేష్ భగవత్, షాద్నగర్ ఎస్హెచ్ఓ, ఇలా పూర్తిగా మొత్తం 9 మందిని బాధ్యులుగా చేస్తూ వాళ్ళ ఆ పిటిషన్, ఈ మొత్తం పిటిషన్లన్నీ ఈరోజు విచారణకు రానున్నాయి. ఇంకోవైపు శుక్రవారం వరకు బాడీస్ హ్యాండ్ ఓవర్ చేయకుండా ప్రిజర్వ్ చేయాలనే విషయం ఏదైతే ఉందో అది హైకోర్టు ఇచ్చిన ఆర్డర్. మరి సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలకు అనుగుణంగానే ఈరోజు మళ్ళీ హైకోర్టు కూడా తన తదుపరి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక కమిటీ వేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని భావిస్తున్న నేపథ్యంలో, అంతేకాకుండా 3-man కమిటీ వేస్తారని, ఇలా వివిధ రకాలైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. వాదనలు సుప్రీంకోర్టులో జరుగుతున్న నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానం హైకోర్టు కన్నా పై అపెక్స్ కోర్టు కాబట్టి వాళ్ళు జరిపే వాదనలు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలపైనే ఈ కేసుకు సంబంధించిన తదుపరి ఉత్తర్వులు ఉంటాయనేది హైకోర్టు భావిస్తా ఉంది. ఈ రకంగానే ముందుగా ఈ కేసుకు సంబంధించిన వాదనలు విని అమికస్ క్యూరీగా ఒక న్యాయవాదిని, సీనియర్ న్యాయవాదిని నియమించుకున్నప్పటికీ సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలు సుప్రీంకోర్టు ఆదేశాలే ఫైనల్గా ఉంటాయనే ఉద్దేశంతో ఈ కేసు విచారణ అనేది మధ్యాహ్నానికి వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అయితే 12:30 దీనిపైన కనుక ఒక ఏదైనా ఆదేశాలు వస్తే, ఏదైనా నిర్ణయం జరిగితే దాన్ని బట్టి ఆదేశిస్తామంటున్నారు. బాడీస్ ప్రిజర్వ్ చేసిన దానిపైన ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. అయితే దీనిపైన సుప్రీంకోర్టులో ఎక్కడ వాదన జరిగిన పరిస్థితి కనిపించట్లేదు. బాడీస్ అప్పగించాలంటూ అక్కడ ఎవరు అభ్యర్థించిన పరిస్థితి లేదు కాబట్టి మరి బాడీస్ హ్యాండ్ ఓవర్ విషయంలో హైకోర్టు ఏం నిర్ణయం తీసుకోనుంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా, ఎందుకంటే బాడీస్ హ్యాండ్ ఓవర్ కోసమే ఒక పిటిషన్ పడింది హైకోర్టులో, మరి దానికి ఏం సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనే దానిపైన ఉంటుంది. అయితే సుప్రీంకోర్టు ఒకవేళ ఈరోజు ఏదైనా ఆదేశాలు ఇచ్చినట్టయితే, కమిటీ వేసిన లేకుంటే ఆ కమిటీ విధి విధానాలు ఏమైనా చెప్పినట్టయితే దాంట్లో బాడీస్కు సంబంధించినటువంటి, అంటే డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేయాలా వద్దా అనే దానిపైన ఏదైనా పర్టికులర్ పాయింట్స్ ఉంటే తప్ప ఆ ఆర్డర్లో, లేకపోతే ఈ డెడ్ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన అధికారం కానీ, ఇవ్వాల్సిన ఆర్డర్ కానీ, బాడీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇవ్వాల్సిన ఆర్డర్ కానీ హైకోర్టు ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది. ఎందుకంటే హైకోర్టే దీనిపైన బాడీస్ ఇవ్వరాదంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కాబట్టి చూడాలి. మరి రేపటి వరకు బాడీస్ ప్రిజర్వ్ చేయాలన్నారు. సుప్రీంకోర్టు ఏమో ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో లేదో తెలియదు, తీసుకుంటుందని చెప్తూ ఉన్నారు. హైకోర్టు ఏమో సుప్రీంకోర్టులో జరుగుతున్న వాదనలపైనే ఆధారపడి ఉంది, ఆ వాదనలకు అనుగుణంగానే ఆదేశాలు జారీ చేస్తాం, అంతేకాకుండా ఆ వాదనల తర్వాతనే ఈ కేసు పైన ఈ విచారణ జరుపుతాం, విచారణకు సంబంధించి వాదనలు ప్రతివాదనలు వింటామని హైకోర్టు చెప్తా ఉంది. సో ఇదంతా క్లారిటీ రావాలంటే ఒకసారి సుప్రీంకోర్టులో ఫైనల్గా ఈరోజు ఏం జరుగుతుందనేది తెలిస్తే తప్ప ఇంకో అవకాశం లేదు. ఇంకోవైపు 12:45 కూడా ఒకవేళ సుప్రీంకోర్టు వాదనలు కనుక పూర్తి కాలేదు, ఇంకా సుప్రీంకోర్టులో స్పష్టమైన ఆదేశాలు రాలేదని అన్నట్టయితే మళ్ళీ ఈ పిటిషన్ 2:30 అంటే లంచ్ అవర్ తర్వాత కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. చూడాలి సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టు బాడీస్ ఇవ్వాలా వద్దా అనే దానిపైన ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఈ ఎన్కౌంటర్ పైన ఎలాంటి తదుపరి చర్యలు ఉంటాయి అనే దానిపైన ఈరోజు సాయంత్రం కల్లా స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. దేశ్రీ, రైట్, థ్యాంక్ యూ సునీల్.